ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని అందరూ భావించినప్పటికీ హస్తం ప్రభంజనంతో సీన్ రివర్స్ అయ్యింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలకు 11 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా ఒక్క సూర్యాపేటలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గెలుపొందారు. కానీ కేసీఆర్ అధికారం కోల్పోవడంతో సూర్యాపేట పట్టణంలోని మున్సిపాలిటీకి చెందిన 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆ పార్టీకి రాజీనామా చేసి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లా కేంద్రంలో అభివృద్ధి మాటను జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకే నన్ను పార్టీ నుంచి బహిష్కరించారని 32వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొండపల్లి దిలీప్ రెడ్డి, కౌన్సిలర్ నిఖిలకు మద్దతుగా 12 మంది బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు ముక్కుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం పట్టణంలోని కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి విలువలేదన్నారు. జనంలో మంచిగా ఒక వ్యక్తిగా ఎదిగితే జగదీష్ రెడ్డికి నచ్చదని, ఎలాగైనా సరే అణిచివేస్తారని ఆరోపించారు. అవినీతిని ప్రశ్నిస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తారా, 10 నుంచి పనిచేసిన మాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అహంకారానికి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, ఇక్కడ అలాంటి సమయం వస్తుందన్నారు. జగదీష్ రెడ్డి 3 గెలుపులో మేము కీలక పాత్ర పోషించామని, మున్సిపాలిటీలో తప్ప ఆయనకి ఎక్కడా ఓట్లు పడలేదన్నారు. బీఎస్పీలో చేరిన కృపాకర్ను దగ్గరకు తీసుకున్న జగదీష్ రెడ్డి మమ్మల్ని దూరం పెట్టి పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం విచారకరమన్నారు. మేమంతా కలిసినట్టుగా ఉంటామని, భవిష్యత్తులో కాంగ్రెస్లో చేరికపై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నల్గొండలో కేసీఆర్ సభ ముందే వీరి రాజీనామా గులాబీ పార్టీలో గుబులు రేపుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.